భాగమే కాళేశ్వరానికి వాడు రూపాయి ఇవ్వకపోయినా 83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని ముఖ్యమంత్రి కట్టిండు. అదే కాళేశ్వరం నుండి మళ్ళా చెన్నూరుకు 1658 కోట్లు పెట్టి మళ్ళా నిల్లిస్తా ఉన్నాడు. అంటే బీజేపీ చేయలే, కేంద్ర ప్రభుత్వం చేయలే, మళ్ళా మన కేసీఆర్ సారే చెన్నూరును కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దీనందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి మనం అండగా నిలబడాలని చెప్పి చెన్నూరు రైతాంగానికి, చెన్నూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇవాళ వీడు కాంగ్రెస్ వాడు కూడా భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మారిపోయింది. రేవంత్ రెడ్డి ఎవడో కాదు, వాడు ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఏబీవీపీ కార్యకర్తనే వీడు రేవంత్ రెడ్డి అనేటోడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు దస్పల్లా హోటల్లో ఈటెల రాజేందర్తో మీటింగ్ పెట్టుకొని అక్కడ బలహీన అభ్యర్థిని పెట్టి హుజూరాబాద్లో బీజేపీని గెలవడానికి సహకరించి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టినోడు బీజేపీకి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. రేపు కూడా కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే పనుల్లో వాడు బిజీ ఉన్నాడు. ఎంపీ ఒకనాడు తెలంగాణ గురించి కేంద్రాన్ని నిలదీయాడు, కాళేశ్వరానికి జాతీయ హోదా గురించి మాట్లాడు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు, ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడు, ఐటీఐఆర్ రద్దయింది దాని సంగతి ఏంది అన్నాడు. వీడు మల్కాజ్గిరి ఎంపీ పొట్టాడు, ఆ కంటోన్మెంట్ ఏరియా వీని దాంట్లోనే వస్తుంది, ఆ రోడ్లు మూసేస్తున్నారు డిఫెన్స్ వాళ్ళు దాని సంగతి ఏంది అన్నాడు. ఇంతసేపటికి కేసీఆర్ను తిట్టుడు, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుడు ఈ సన్నాసిగాడు. మొన్న మీరందరూ కూడా చూసిర్రు, వాని మేనల్లుడు ఎల్ల దొరికిండు, ఎల్ల దొరికిండు. ఇక వీడి నీతులు చెప్తాడు సమాజానికి, వాని మేనల్లుడేమో దాంట్లో దొరుకుతాడు, వీడి నీతులు చెప్తాడు సమాజానికి. ఇటువంటి బుట్ట చోరగాలు అంతా చేరి తెలంగాణను ఆ బీజేపీ బట్టెబాజుగాల కప్పచెప్పాలనే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలి తెలంగాణ సమాజం. పశ్చిమ బెంగాల్ ఎట్లయితే బెంగాల్ ప్రజలంతా మమతా బెనర్జీతోనున్నారో, మహారాష్ట్రలో అక్కడి ప్రజలంతా శరద్ పవార్తోని, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రేతో ఎట్లున్నారో, ఒడిశాలో నవీన్ పట్నాయక్తో ఎట్లున్నారో, జార్ఖండ్ పోతే జేఎంఎంతో ఎట్లున్నారో, తమిళనాడు పోతే డిఎంకేతో ఎట్లున్నారో, అట్లనే తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితితో ఉండాలి, టీఆర్ఎస్తో ఉండాలి, మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. జయశంకర్ సార్ బతుకున్నాని రోజులు మొత్తం చెప్పేది, ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, మన ఇంటోడు ఉండాలి, తెలంగాణకు మనోడు మన ఇంటోడు అంటే టీఆర్ఎస్ఏ అని జయశంకర్ సార్ చెప్పేది. ఇవాళ సార్ లేకపోవడం బాధాకరం, సార్ లాంటి పెద్ద మనుషులు ఉంటే చాలా గొప్పగా ఇవాళ మనం ఎందుకు టీఆర్ఎస్తో ఉండాలి, టీఆర్ఎస్ ఎందుకు గొప్పగా ఉండాలి, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్తో ఎందుకు ఉండాలో గొప్పగా చెప్పేటోడు. సార్ లేకపోవడం నిజంగా మనకి ఇవాళ దురదృష్టం, బాధాకరం. ఆయన ఎప్పుడు చెప్పేది, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు సురక్ష అని జయశంకర్ సార్ చెప్పేది. కాబట్టి ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉంటేనే ఇది బాగుంటుంది, బతుకుతుంది, గొప్పగా ఉంటుంది, తప్ప ఈ గుజరాతీ గులాంల చేతికి పోతే ఇది నష్టపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసే చిల్లర పనుల్ని, వాళ్ళు చేసే డ్రామాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ మనం ముందుకు పోదాం. చెన్నూరు నియోజకవర్గంలో జరిగే ఈ అభివృద్ధి యజ్ఞం గొప్పగా కొనసాగుద్ది, బ్రహ్మాండంగా కొనసాగుద్ది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మీ బిడ్డగా బాల్క సుమన్ అనేటోడు ఈ నియోజకవర్గాన్ని, రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో ఒకటిగా దీన్ని నిలబెట్టేంత వరకు, తీర్చిదిద్దేంత వరకు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి నిధుల వరద భారిస్తూ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చి మాది చెన్నూరు అని గల్లా ఎగరేసి దేశమంతా చెన్నూరు నియోజకవర్గ ప్రజలు చెప్పుకునేటట్టుగా ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తయారు చేస్తామని చెప్పి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారం, పార్టీ పెద్దల సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిద్దాం. వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు జైపూర్కు రాబోతూ ఉన్నారు, 100,000 మందితోని బహిరంగ సభ పెట్టాలి. 100,000 ఎకరాలకు నిలిస్తున్న కేసీఆర్ కు 100,000 మంది జన నీరాజనంతో ఆ బహిరంగ సభ ద్వారా కృతజ్ఞత చెప్పుదాం. ఇవాళ మామూలుగా చెప్పినాం కృతజ్ఞత, కేసీఆర్ గారు వచ్చిన రోజు 100,000 మంది చెన్నూరు నియోజకవర్గ రైతులతోని, బ్రహ్మాండమైన జన నీరాజనంతోని కృతజ్ఞత చెప్పుదాం, వారికి అండగా ఉందామనేటటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంటామని చెప్పి వారికి కల్పిద్దామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు.